చాలా ఈజీ అని నేను అనట్లేదు, ఇప్పుడు రాబోయే వాళ్ళు అంటున్నారు. కానీ ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి వాళ్ళు పడ్డ పాటలు చూస్తే మాత్రం చూస్తే ఏంటి. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. చినుకు చినుకు అంజలతో చిటపట చిరు సౌబడితో నీలి మబ్బు పురుల ముడిని ద్వార విడిచి ఒడ్డు మరిచి మాన గానాడింది వైకారంగా నీళ్ళ కూరు దల్లింది సింగారంగా. ఏమండి ఆ గొడుగు ఒకసారి పక్కకి తీయండి. ఒక్కసారి ఇలా గొడుగు తీసి నీతో కమిటైనందుకే జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. ఈ వరుసలో తడిసిన నన్ను చూస్తే మీకేమనిపిస్తుందండి? చలికి వణుకుతున్న ఒక ముసలావని చూసి చొక్కా ఇవ్వాలనిపిస్తుంది. మీకు రొమాంటిక్ యాంగిల్ లేదా? వృద్ధులను రోడ్డు దాటించే యాంగిల్ ఉంటది కానీ రొమాంటిక్ యాంగిల్ ఉండదు. తడిసిన ఈ బట్టల్లో నా అందాన్ని చూడండి. తడిసినంత మాత్రాన అన్నపూర్ణం మనసుయ కాదు, అన్నపూర్ణం అన్నపూర్ణమే. మరి అలాంటిదప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? ఎడారిలో ఎండిపోయిన ఆకు దొరికిన అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు కదా. మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు? ఇదే మీరు చెక్క నా సోదర్ ఇదే నా చెప్పదు మీరు మొత్తాన్ని ఇలా మూడు సార్లు కొట్టే ఒక ఆవిడ మూడు పూట్ల సాంబార్ అని అంటుంది అక్కడ. ఏమండి పేరుకే పెద్ద డాక్టర్ అండి, పిల్ల జల్లా లేరండి. అదృష్టం అడ్డం తిరిగితే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒంట్లో కూడా కరెంట్ ఉండదే. ఏమండి ఏదో చెయ్యండి. ఏం చేయమంటావే, నీతో బెడ్రూమ్ లోకి వస్తే కథలు చెప్పమని అడగాలనిపిస్తుంది కానీ మన కథ ముందుకు జరగదు. పోనీ ఏ ఊటీగా కడాయిన కరాలు తీసుకెళ్తే అక్కడ చలికి నువ్వు చస్తావేమో అని భయం. ట్రై చేయండి. బత్తాకాయో మామిడికాయ అయితే జ్యూస్ తీయొచ్చండి, అరకాయలో నుంచి జ్యూస్ ఏం తెస్తాను చెప్పండి. ఏమండి మీరు పెద్ద డాక్టర్ కదా, వయసు తగ్గడానికి నాకు ఏమన్నా మందు ఇవ్వచ్చు కదండి? ముందు ఒక మందు. ఏ మందు అండి? పురుగుల మందు, దానికి చచ్చేవనుకో మళ్ళీ పుట్టొచ్చు. మీరు పెద్ద డాక్టర్ అయ్యి ఉండి డబ్బు సంపాదించున్నారు కాబట్టి ఊరుకున్నాను, కానీ లేకపోతే నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని కొట్టాలని బయటకు వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళండి. మాయా మొత్తం హాస్పిటల్కి వచ్చేసి. అరే నీకు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ రా. ఏంటి? గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఇంక 24 గంటలు బతుకుతావు. మరి బ్యాడ్ న్యూస్? అది నీకు నేను సాయంత్రమే చెప్పాలి, మర్చిపోయా. మనం కాంపౌండర్ అండి, ఇంటి దగ్గర డాక్టర్ అని చెప్పా. డాక్టర్ అని చెప్పాను కాబట్టి అలా నడుస్తుంది సంసారం, లేకపోతే కొట్టి చంపేస్తుంది కాంపౌండర్ అని తెలిస్తే. మామూలు విషయం కాదు, ఇంతకీ మన డాక్టర్ గారు ఇంకా రాలేదు. డాక్టర్ గారు కాలు నొప్పెడుతున్నాయిరా, ఆ పక్క హాస్పిటల్కి వెళ్ళి తీసుకురా. ఈ ఒక్క రోజుకి మన హాస్పిటల్లో మింగలేండి. అంటే అవి నేను మింగిపోతే నువ్వు డాక్టర్ అయిపోతున్నాగా? అసలు డాక్టర్ అంటే ఏమనుకుంటున్నారా? ప్రిస్క్రిప్షన్ అర్థం కాకుండా రాసి బిల్లు మాత్రం అర్థమయ్యేలా రాసేవాడే డాక్టర్ అండి. డాక్టర్ గారు మా ఆవిడని కాపాడండి. ఏమైంది ఇంతకీ? నా మొహం నిండా పింపుల్స్ ఉన్నాయి, అవి కనపడకుండా ఉండడానికి ఉన్న మార్గం చెప్తే. ఇదిగో ఈ స్కార్ఫ్ కట్టుకో, ఎవరికి కనిపించవు. అది కాదండి, నేను బయటికి వెళ్తుంటే అందరు నన్ను ఒకలా చూస్తున్నారు. ఎంత జంతువు కనపడితే అలాగే చూస్తారులే. సరేగానండి, చెవు ఒకటే పోటండి. ఇదిగో ఈ రెండు మాత్రం వేసుకో. రే చెవులు వేసుకున్నావంటరా? చెవు పోటు కదండి. డాక్టర్ గారు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, నాకు రాత్రి ఒళ్ళంతా ఎముకలు ఇరిగిపోయాయండి. దేనికి? ఒక ముద్దు వే సరోజా అన్నానండి, అంతే ఒళ్ళంతా ఎముకలు ఇరగొట్టే. ఒక ముద్దు వే సరోజా అన్నంత మాత్రం ఎముకలు ఇరగొట్టేస్తావా? ఇరగొట్టేస్తుంది, ఎందుకంటే దాని పేరు సరోజా కాదు సుశీల. మరి సరోజా ఎవరు? మీ ఆవిడే. ఇంతకీ నీకు ఆలవాడి పేరు ఎలా తెలుసురా? అంటే మొన్న మా ఆవిడ దగ్గర ఆలవాడి పేరు నేను గలవరించాలి. ఓహో, దొందుకు దొందు ఒకటేనన్నమాట. ఏంట్రా తీసుకోలేకపోతున్నానండి? మేము ఆర్పేస్తాగా, అదే ప్రాబ్లం లేకుండా ఆపేస్తాగా అంటున్నా. నేను తావు తగ్గాలంటే ఏం చేయాలండి? బున్నేనుకొచ్చి అడవేనుకుని సలహా అడిగినట్టుందరా? అలా కాదండి, నేను లావు తగ్గాలంటే ఏం చేయాలండి? తిరుపతి ప్రకాశ్తో తిరుగుతుంటే కొంచెం తగ్గిన ఫీల్ వస్తుంది. హలో. అరే అది ఈ మధ్య సుబ్బారావు రెండు కాళ్ళతో చాలా చక్కగా నడుస్తున్నాడట. మీరు ఇచ్చిన పెళ్లికి కారు అమ్మేశాడు కదా, మరి నడుస్తాడు ఏం చేస్తాడు? మావిడతున్నాడు. వస్తే నేను ఇంటి దగ్గర డాక్టర్ అని చెప్పాను, కంపౌండర్ అని తెలిస్తే కొట్టి చంపిద్దండి. ఒకసారి మీ కోటి నాకు ప్లీజ్. నేను ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఇవ్వను. మొన్న ఆపరేషన్ చేస్తూ కొత్తి కుట్టేసి పెట్టేవాడు పోయాడు కదా, అది వీడియో తీసే.
ఏమండి ఏం చేస్తున్నారు? అదే హాస్పిటల్ లో మరి మొత్తం చూసుకోవాలి కదే. ఏమరు కంపౌండర్ డాక్టర్ గారు ఈ మధ్య అన్ని మర్చిపోతున్నారండి, మతిమరుగు బాగా పెరిగిపోయిందండి. ఢిల్లీ మళ్ళీ అది మర్చిపోతాం. ఏంటండి ప్రాబ్లం? రాత్రి రూమ్ లోకి వస్తాడు, పాలు తాగుతాడు, అంతే నిద్రపోతాడు. ఒక్కసారి మీరు ఆయన ప్లేస్ లోకి వచ్చి ఆలోచించి చూడండి. నేను మీ ఆయన ప్లేస్ ఉంటే బాగుంటది అంటారా? మన పొలం దున్నలేదు గానీ పక్కోడి పొలం కౌలుకు తీసుకున్నారంట. ఇది బాగా మతిమరుపు ఎక్కువైపోయింది, తీసుకెళ్ళండి. ఇప్పుడు ఇది అడ్వాంటేజ్ తీసుకుంటుంది. నువ్వేంటో మీ ఆయన తీసుకుని వెళ్ళి పెద్ద తీసుకెళ్ళు. బాగున్నారా? ఈ మధ్య బాగా మతిమరుపు పెరిగిపోయిందండి, అన్ని మర్చిపోతున్నానండి. అవునండి, రాత్రి పూట రూమ్కి వస్తారండి, నిద్రపోతారండి పాలు తాగి. వాడంటే మతి మరుపు మర్చిపోయి మళ్ళీ చెప్పాడు. నువ్వెందుకు మళ్ళీ చెప్తున్నావు ఫస్ట్ నుంచి? నువ్వెందుకు మళ్ళీ? డాక్టర్ కుక్క గడిచింది. డాక్టర్ ఏం గడిచిందిరా? కుక్క. ఏం చేస్తాగా నీకు వైద్యం? కొడుతున్నాడు సరిగా. ఎందుకు కొడుతున్నాడు? కుక్క కాటుకు చెప్పుతే కదరా వైద్యం. అంటే అది కాదు సార్, సర్జరీ అని చేస్తారు కదా. ఓ సర్జరీ, పెద్ద ఆపరేషన్ చేయటం బెటర్. ఇడికి ఆపరేషన్ రెడీ. ముందు నీకు మత్తి ఇంజక్షన్ ఇవ్వాలరా. డాక్టర్ నాకు వచ్చిన డౌట్, ఆపరేషన్ ముందు మత్తి ఇంజక్షన్ ఎందుకు ఇస్తారు? అబ్బా మీరు చూసి ఆపరేషన్ నేర్చుకున్నామనే పడుతో. నా ప్రాణానికి ప్రమాదం లేదా? ఒరే నువ్వు ఇచ్చే 150 రూపాయలకు ప్రాణం పోయేంత ఆపరేషన్ చేస్తా పడుతుంది కానీ. అదేంది కాస్త ఇంత చిన్న గాయానికి అంత పెద్ద కత్తి ఏంది? ఎంత చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారా? పడుకు చెప్తా. నువ్వేం చేయకరా బాబు, ఏదైనా అయిందంటే కేసు అయిందంటే మొత్తం మనం పూసేస్తారు. ఇదిగా నువ్వు కంపౌండర్ అయ్యి ఉండి డాక్టర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు ఎందుకు? కంపౌండర్ కంపౌండర్ లాగా ఉండు, చెప్పరేటండి. అమ్మా నేను చెప్పింది విను, నేను డాక్టర్ని, వాడు కంపౌండర్. నాకు పిల్లలు లేనప్పుడే అనుకున్నాను రా, ఇక్కడికి వచ్చి డాక్టర్ వేషం వేసుకుని నాటకాలు ఆడుతున్నావా నువ్వు? ఇంకెందుకు ఆ కోటి? అయ్యా నువ్వు ఒక కంపౌండర్ పిల్లమై ఉండి నన్ను కొడతావా? నన్ను కొడతావా? నువ్వు నన్ను కొడతావా? ఏంటండి అది? నాకు ఫోన్ వస్తుంది. హలో. హలో, అక్కడ గణపతి గారు ఉన్నాడండి. గణపతి గాడ? ఆయన మా డాక్టర్ గారు అండి. డాక్టర్ బొక్క, ఆడు కంపౌండర్, నేను డాక్టర్నే. ఈ సింగపూర్ వెళ్తా వెళ్తా హాస్పిటల్ చూసుకోమని ఇచ్చాను ఆడికి. ఒక కంపౌండర్ పిల్లాన్ని ఒక కంపౌండర్ కొడతాడా? ఎక్కడుందరా రూలు? కంపౌండర్ పిల్లాన్ని కంపౌండర్ కొడతారా? ఏదో స్కిట్ చేసే ఏంటో అది లాస్ట్ స్కూల్. కంపౌండర్ కి కంపౌండర్ అంట రోజా గారు. అది ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు ఐడియాలు. శాంతిని చూడగానే పంచుల మీద పంచులు, ఇప్పుడు రాజు మీద ఫుల్ పంచులు వేసారు. బాగుంది. నాగబాబ్ గారు బాగా ఎంటర్ చేశారు, అందరూ బాగా చేశారు. నా కొడుకు పొరిట్లో చనిపోయాడు. ఏం చెప్పారు రాధా? ఒక్కసారి నీరంగు నారంగు కలవకపోయినా ఈ పాల పొంగును చూడు. ఒక్కసారి అమ్మాని పిలువ. నాన్న ఆ పిలుపు కోసం నేనే కాదు బాబు, ఇంకా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అమ్మా అన్నట్టు ఆ పిల్ల పిల్లడు ఎవరు? ఆ పిల్ల పిల్లడు అంటే మా పెద్ద మనుషుల వాళ్ళు. అంటే 1980s లో పిల్లలే కదా అని సమయ స్ఫూర్తితో ఒకటి వేసాను. మీకు కావాల్సిన బిస్కెట్ వచ్చేయండి. గుడివాడలోని మంత్రి గారు ప్రోగ్రామ్ కి హాజరయ్యి అక్కడ కార్యక్రమంలో రిబ్బన్ అయ్యి బాబు రిబ్బన్ కట్టి రిబ్బన్ కట్టి అంటే నాకు సిగ్గేసేస్తుంది. చదువమ్మా. రిబ్బన్ కత్తిరించబోయి పొరపాటు రిబ్బన్ కట్ అయిపోయి పొరపాటున ఏలు కట్ అయిందని చదువు. ఏలు కత్తిరించుకున్నారా? ఏలు కత్తిరించుకున్నారంటే అంతే, సాటిస్ఫై అవ్వలేదు.
దండయాత్ర. నాకు ఎందుకు అప్పారావు ఈ బాబా, నువ్వు చేయాల్సిన దండయాత్ర ఎవరో చేస్తున్నారు. ఇక చెప్పాలంటే ఈ రోజు ఒక జూనియర్ వాణిశ్రీ లాగా ముస్తాబు చేసిందంటే మీలో ఎవరైనా చెప్పండి, ఎవరు ఇలా తయారు చేశారు? బాబా నువ్వు దండం పెట్టినా ఏం పెట్టినా ఐ లవ్ యూ. చూసుకో గడ్డంలో చాలా బాగున్నావు బాబా, గుచ్చుకుంటుందన్న ఒక బాధ తప్పించి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.